రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ సంఘం నాయకులు నండూరి వెంకటరమణ మరణించారు. ఆయన మృతి పట్ల నగరంలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎవరికి ఏ సహాయం అవసరమైనా అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన కేబుల్ రమణ మరణం తీరని లోటని పేర్కొన్నారు. రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుడు మాకు కానీ శివరామ సుబ్రహ్మణ్యం గారికి కానీ అందరికీ ఆప్తమిత్రులు. నాన్నగారితో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రయాణం చేసినటువంటి నండూరి రమణ గారు ఈవేళ ఉదయం హార్ట్ స్ట్రోక్తో మన నుంచి దూరం అవ్వడం అనేటువంటిది నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. ఇదే రమణ గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఒక పక్కన నండూరు రమణ గారు అని కావచ్చు, కేబుల్ రమణ గారు, లేక ఇసుక సంబంధించి రమణ గారు అని కానీ ఇట్లా పిలవడానికి రకరకాల పేర్లతో కారణం ఏంటంటే తాను ఎందులోకి ఎంటర్ అయినా కూడా, ఏ రంగంలోకి వెళ్ళినా కూడా అందులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకుని వాళ్ళందరి యొక్క మన్ననలు పొందేటట్టుగా తన మనస్తత్వం తన వ్యక్తిత్వం ఉండేది. బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ సంఘానికి సంబంధించినటువంటి సంఘీయులందరికీ కూడా అనేక సేవలు అందించి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో తన ఇంటి దగ్గరే ఒక చిన్న కార్యాలయాన్ని కూడా ప్రారంభించి అనేక సేవలు అందించారు. అలాగే అనాది నుంచి గోదావరిలోకి వెళ్ళి మునిగి ఇసుక తీసుకొచ్చేటటువంటి బోట్స్మెన్ సొసైటీస్, ఆ కార్మికులందరికీ కూడా తోడుగా నిలబడి ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా తక్షణమే స్పందించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పార్టీ గుర్తు మీద కాకుండా తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి తనకున్నటువంటి ఇమేజ్ చూపిస్తూ కూడా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలుపొందడం కానీ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా గెలుపొందడం కానీ, ఆ బ్యాంకులో కూడా ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ కానీ ఎవరైనా లోన్స్ కోసం వచ్చినా బ్యాంక్ సర్వీసెస్ ఏది కావాలని వచ్చినా నిత్యం చాలా సర్వీస్ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. ఈవేళ రమణన్న దూరం అవడం అనేటువంటిది డెఫినెట్గా మా పార్టీకి, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి అందరికీ కూడా తీరనటువంటి లోటు. తను ఎక్కడున్నా కూడా తన ఆత్మకి శాంతి చేకూరాలని, తన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతులు తెలియజేస్తూ అన్ని రకాలుగాను పార్టీ మేము అందరం కూడా వెన్నుదన్నుగా వాళ్ళ కుటుంబానికి నిలబడతాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నండూరు రమణ గారు ఈరోజు తెల్లవారుజామున 4:30కి స్వర్గస్థులైన వేరేం తెలియదు ఏంటి అని చింతిస్తూ, అలాంటి వ్యక్తి మహానుభావుడు, చాలా మంచి వ్యక్తి, చాలా సేవా గుణం ఉన్న వ్యక్తి, పైగా 2 సార్లు కార్పొరేటర్గా చేసి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా వాళ్ళు సేవలు అందించడమే కాకుండా పార్టీలో ఆయన లేని లోటు తీవ్రమైన లోటు. ఎందుకంటే అలాంటి వ్యక్తి పార్టీలో లేకపోతాం అనేది అలా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు చాలా చింతిస్తూ ఆయనకి పూర్తిగా ఆయనకి శ్రద్ధాంజలి కట్టిస్తూ కుటుంబానికి ప్రగట సానుభూతి తెలియజేస్తున్నాం నగర వైఎస్ఆర్సీపీ తరఫున. థ్యాంక్ యూ. రాజమండ్రి నగరంలో కేబుల్ రమణ పేరుతో సుపరిచితుడు అందరికీ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం చేయటం, అందరితో కలుపుకూరుతనంగా ఉండటం, అతని ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ రకంగా జరుగుతుంది అనేది కా ఈ మధ్యన అనారోగ్యంతో ఉన్నారు ఇది అని అనుకున్నప్పటికీ కూడా ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి అతన్ని ఎవరూ ఊహించలేరు. నిజంగా ఇది రాజమండ్రి ప్రజా జీవితంలో
రాజమండ్రి ప్రజలు ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు. వారి కుటుంబానికి ఇది అనలేని లోటైనప్పటికీ కూడా అతని స్నేహితులు కూడా అతను కలకాలం గుర్తుంటాడు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా రమణ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, భగవంతుడు సద్గతిని ప్రసాదించాలి. రమణ అంటే నండూరు రమణ అనే దానికన్నా మాకు సీతంపేట రమణ మాకు చిన్నటి స్నేహితుడు. ఆ పద్మనాభ స్నేహితుడు అయితే నిజంగా గిన్నెజువలైన విషయమే. ఎందుచేతంటే అందరికీ కూడా తనలో నాలుగుల తను చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి ప్రధాన ఎత్తుకుని సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం గల మనిషి. ఈరోజు ఇలాగ హఠాన్మరణం చెందడం చాలా మా అందరికీ కూడా బాధేస్తూ ఉంది. ఏదైనప్పటికీ మరి వాళ్ళ కుటుంబం అందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా స్నేహితులందరూ కూడా ఖచ్చితంగా మా కుటుంబంతో పాటు అండగానే ఉంటామని చెప్పేసి సందర్భంగా విచారం తెలియజేసి ప్రసాదరాజు బైరాజు ప్రసాదరాజు అందరా సంస్థ మాజీ చైర్మన్.